నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైసీపీ నాయకులు డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ మరియు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం హర్షణీయమని నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి బీఎస్ఆర్ సెంటర్ వరకు సామాజిక దూరం పాటిస్తూ గొడుగులు పట్టుకుని క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ఒక ప్రాంతంలో రాజధానిని అభివృద్ది చేయడం వలన ఇతర ప్రాంతాలలో అసమానతలు పెరగడం, వలసలు వెళ్లడం, ప్రజల మధ్య విద్వేషాలు కలుగుతున్నాయని, అలా కాకుండా మూడు చోట్ల అభివృద్ది చేయడం వల్ల ఆ ప్రాంతాల అభివృద్దితో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య, సూర భాస్కర్ రెడ్డి, కామాక్షయ్య నాయుడు, శ్రీను, రిజ్వాన్, పర్వీన్, రహీం, వసీం, ఫణీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అబ్బాయి, మీ కొడుకు లాంటి వాడు మంచి పని చేస్తుంటే సంతోషించేసి పోయి దానికి 70 సంవత్సరాల పైబడి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏమి చూసాం? ఎక్కడైనా ఒక రాజధానిని ఏర్పరిచి దాన్ని అభివృద్ధి చేస్తారు అంటే అభివృద్ధి కేంద్రీకృతం జరిగింది. దాని వల్ల ప్రాంతాల అసమానతలు, ప్రాంతాల్లో హెచ్చుతగ్గులు, వలసలు ఇవన్నీ పెరిగింది మాట వాస్తవం కాదా సోదరి సోదరులారా? ఇవన్నీ ఆలోచించి మన నవ యువ నాయకుడు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు జగనన్న, అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలంటే మూడు ప్రాంతాలకి అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తెలియజేయడం చేస్తుంటే ఎంతో ముందు చూపు. ఈ రోజుల్లో అవుతుందండి, సెక్రటరేట్ ఒక చోట, కోర్టు ఒక చోట, శాసనసభ ఒక చోట అంటే పెద్ద విషయమా? వినూత్నమైన మార్పులు ప్రజల కోసం ఆలోచించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగమే ఈ రోజు మూడు రాజధానుల విధానం. ఈ రోజు ఇంత భారీ సంఖ్యలో మూడు రాజధానులకి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ